దులీప్ ట్రోఫీలో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఇండియా బి జట్టు, శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని ఇండియా ఏ టీంపై 76 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కాస్త ఫెయిల్ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 9 ఫోర్లు 2 సిక్సర్లతో 47 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అలాగే బౌలర్లు కూడా సూపర్గా బౌలింగ్ వేశారు. ముఖేష్ కుమార్ 3 వికెట్లతో రాణిస్తే నవదీప్ సైని ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. అటు ఏ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మెన్గానూ ఫెయిల్ అయ్యాడు. 2 ఇన్నింగ్స్లలో 20+ రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఆ జట్టు బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆకాష్ దీప్ 4 వికెట్లతో రాణిస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లతో సత్తా చాటాడు. క్షమించాలి, 2 ఇన్నింగ్స్లో 5 వికెట్లతో మొత్తం 9 వికెట్లు తీశాడు. అటు ఖలీల్ అహ్మద్ కూడా 5 వికెట్లతో రాణించాడు ఈ మ్యాచ్లో. ఇలా బౌలర్లు రాణించినప్పటికీ బ్యాటింగ్ ఫెయిల్ వల్లే ఇండియా బి టీం ఓడిపోయింది. బంగ్లాదేశ్ సిరీస్కు ముందు శుభ్మన్ గిల్ వరుసగా ఫెయిల్ అవ్వడం టీమిండియాకు కాస్త ఇబ్బందికర పరిస్థితి అనుకోవాలి. అటు ఇండియా బి జట్టులో మొదటి ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ 180+ భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ భారీ సెంచరీ చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బౌలర్లు రాణించడం, శుభ్మన్ గిల్ టీంను తక్కువ స్కోర్గా కట్టడి చేయడం, 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పటికీ రిషబ్ పంత్ టీం మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయడం వల్ల ఈ మ్యాచ్ గెలిచింది.